డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలు రాబోతున్నాయి. మరి మీరందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి పరీక్షా ఫలితాలు చూసే ముందు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలని చెప్పాలి. ఎందుకు, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మరి మిత్రులారా, నాదొక విన్నపం. నా వీడియోలు మీరు చూసే ఉంటారు. మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, సబ్జెక్టు పరంగా కావచ్చు, వేరే వీడియోలు కావచ్చు. మరి మీరు పాస్ అయిన తర్వాత జస్ట్ ఒక కామెంట్ బాక్స్, మేము పాస్ అయ్యాము, నేను పాస్ అయ్యానంటే నేను చాలా సంతోషపడతాను. అల్ప సంతోషిని జస్ట్ ఒక కామెంట్ పెట్టండి పాస్ అయినట్టు, అది మీ నుంచి కోరుకుంటున్నాను. మరి ఈ విషయంలో మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనుకుంటే మీకోసమే. పరీక్షా ఫలితాలు వస్తున్నాయి. పరీక్షా ఫలితాలు అంటే ప్రతి వారికి కూడా ఆతృతగా ఉంటుంది, ఖచ్చితంగా. ఉదాహరణకి మన ఇంట్లో అమ్మ ఏదైనా మంచి వంటకం చేసింది అనుకోండి, ఏ పలావ్ లాంటిదో, సాధారణంగా 12 గంటలకు తింటూ ఉంటాం, కానీ 11 గంటలకే మనకి ఆతృతగా ఎదురు చూస్తుంటాం, ఎప్పుడెప్పుడు పెడతారని. అలాగే పరీక్షా ఫలితాలు కూడా ఈరోజు 11 గంటలకు రిలీజ్ చేస్తున్నామంటే 11 వరకు టెన్షన్ ఉంటుంది. తర్వాత చూడొచ్చు, ఈరోజు ఎప్పుడైనా చూడొచ్చు, కానీ ఆ టెన్షన్ అనేది ఉంటుంది, అది సహజం. అయితే పరీక్షా ఫలితాల్లో మీకు ఎటువంటి ఫలితం వచ్చినప్పటికీ ఖచ్చితంగా మీరు దానికి అనుగుణంగా మీరు సంతోషపడటంతో పాటు మీ కుటుంబాన్ని కూడా సంతోషపెట్టేలా ప్రవర్తించవలసిన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఉంది. చాలా ముఖ్యమైన రోజు, మామూలు రోజు కాదు. ఎందుకంటే మిత్రులారా, ఇది సాధారణంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలు అంటే ఒక ముఖ్యమైన సంఘటనే, కానీ ఈ పరీక్షా ఫలితాలకి ప్రాముఖ్యత ఉంది. ఏంటనుకుంటున్నారా మీరు, 2 సంవత్సరాల అనంతరం పబ్లిక్ పరీక్షలు అనేవి రాశారు. 8th క్లాస్, 9th క్లాస్ సమ్మేటివ్ ఎగ్జాము జరిగినవా అంటే, ఒక కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు ముఖ్యమైన పరీక్షలు ఏమీ రాయకుండానే ఈ సంవత్సరం మీరు పబ్లిక్ పరీక్షలకు హాజరు కావడం జరిగింది. మరి అలాంటప్పుడు పరీక్షా ఫలితాలలో స్వల్ప తేడాలు రావచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా రాసినప్పుడు మనకు మనం రాసిన పేపర్ మీద ఒక అవగాహన అంటూ ఉంటుంది. అంటే దీనిలో ఖచ్చితంగా నాకు 60 మార్కులు దాటుతాయి, అంటే రఫ్గా దగ్గరలో 59, 61 అలాగైనా వచ్చేస్తాయి. కానీ ప్రస్తుతం మీరు రాసింది 2 సంవత్సరాల అనంతరం రాశారు. అలాంటప్పుడు మీకు 1st క్లాస్ రావాలి ఖచ్చితంగా అనుకుంటారు. 2nd క్లాస్లో మీ పేరు కనిపించవచ్చు. అలాగని మీరు నిరుత్సాహపడకూడదు, నిస్పృహకు లోనవ్వకూడదు, టెన్షన్ లోనవ్వకూడదు, ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఒక రకంగా మీరు కరోనా తర్వాత చాలా ధైర్యంగా మళ్ళీ చదువుకుని మీ చదువును ఒక గాడిలో పెట్టారు. అలాంటప్పుడు ఆటంకాలు, అడ్డంకులు, ఫలితాల్లో తేడాలు అనేవి కామన్గా ఉంటాయి. అంతేగాని నేను నాకు 1st క్లాస్ రావాలి, రాలేదు 2nd క్లాసు అని మీరు కానీ, అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ పరీక్షా ఫలితాలు అనేవి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. రెగ్యులర్గా ఉన్నప్పుడు ఒకలాగా అంచనా ఉంటుంది, రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా జరిగినప్పుడు ఒక విధంగా ఉంటుంది. కరోనా తర్వాత పరీక్షలు రాశారు. ఓకే, మీరు ఏ గ్రేడు అనుకున్నారు, A1 A2 అనుకున్నారు, B1 B2 రావచ్చు. దాంతో మనము సంతృప్తి చెందవలసిన అవసరం ఉంది. ఎవరైనా అడిగినా చక్కగా సమాధానం చెప్పండి, నేను చదివినంత చదివాను, లేకపోతే చదవలేకపోయాను. నెక్స్ట్, ఇదే కాదు కదా 10వ తరగతి ఒక్కటే కాదు కదా మన చదువుకు ప్రమాణం. ఇంకా మనకి ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, తర్వాత ఉన్నాయి. ఒక విషయం చెప్పనా, ఇంటర్మీడియట్లో అత్యవసర మార్కులు అంటే 35 మార్కులు లాంటివి వచ్చిన వారు
ఇంటర్లో బాగా చదివి ఫస్ట్ క్లాస్ మార్కులతోటి పాస్ అయ్యి తర్వాత ఎంసెట్ నీట్ వంటి పరీక్షల్లో వాళ్ళు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదివి ఎక్కువగా బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే జీవితంలో మన చదువులో టెన్త్ అనేది ఒక భాగం, అంత మాత్రమే. ఇదే దీని గురించి పెద్దగా ఆలోచించి బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటారు మీరు. మా బంధువులు సరిగా చదవలేదని, లేకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారేమో పడతారేమో అనే భయం ఉండొచ్చు. అన్నిటికీ ఓర్చుకోవాలి, సహనంతో ఓర్పుతో చెప్పండి. సపోజ్ మీ మామయ్య గారు అడిగారు, మామయ్య గారు చెప్పండి, నిజమే మామయ్య సరిగా చదవలేకపోయాను, ఇంటర్మీడియట్లో బాగా చదువుకుంటాను, పేరు తెచ్చుకుంటాను, నన్ను నమ్మండి అని చెప్పండి. కాన్ఫిడెన్స్, మీ నిజంగా చదువు మీద ప్రేమ, ఇంకా బాగా చదువుకోవాలనే తపన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల వాళ్ళకి అనుకూలంగా చెప్పండి. అయితే కొంతమంది ఏంటంటే, మీ ఫ్రెండ్స్లో కొంతమంది ఉండొచ్చు, నేను చదివాను వాళ్ళు కూడా పాస్ అయిపోయారు, వాళ్ళు ఏం చదవకుండానే, అంటే ఆ చదువు వేరు ఈ చదువు వేరు. నిజాయితీగా చదివిన చదువుకి ఏదో అత్యవసర మార్కులతోటి అడపా తడప అమావాస్యకి పునానికి పాఠశాలకు చదివింది వేరుగా ఉంటుంది. చదువుకునేవాడికి ఎప్పుడూ కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి సోదరులారా. అయితే కొంతమందికి ఇంట్లో వల్ల, ఇంట్లో ఇబ్బందుల వల్ల, లేకపోతే వేరే ఇబ్బందుల వల్ల పాఠశాలకు రాకుండా అలా అలా పాస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తక్కువ అంచనా ఇవ్వవలసిన అవసరం లేదు. అటువంటి వారు కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మళ్ళీ మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది అందుకే నేను అంటాను, పరీక్షా ఫలితాలు అనేవి మన మీద ఆధారపడి ఉండవు, ఆ ఫలితాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని నేను ఏదో ఆశించాను, ఏదో ఖచ్చితంగా నాకు 60% మార్కులు రావాలి, లేకపోతే ఆ సీట్ రాదు, మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అని మీరు ఎటువంటి ఫీలింగు ఉండకూడదు, జీవితం ఇది. తర్వాత పరీక్ష ఫలితాలు వచ్చాయి, వచ్చిన తర్వాత కొన్ని కాలేజీల్లో అవకాశం లేకపోవచ్చు, అంత మాత్రాన మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కాలేజీలు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేకపోతే రిజర్వేషన్ ప్రక్రియలో కొంత మీరు వెనుకబడి ఉండొచ్చు. కానీ ఎక్కడొక చోట మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినప్పటికీ పట్టుదలతో చదివితే కార్పొరేట్ కాలేజీ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 10వ తరగతి మార్కులు తక్కువ వచ్చాయి అన్న భావన మాత్రం మీ మనసులోంచి తీసేయండి, మీ మనసును సంతోషపెట్టండి, తల్లిదండ్రులను సంతోషంగా ఉంచండి. ఇటు చిన్న చిన్న కారణాలతోటి మీరు మీ యొక్క కుటుంబానికి కష్టం కలిగించే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు చిన్నపిల్లలు, ఆవేశంతో ఉంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ గేల్ చేస్తారు అనుకుంటారు, బాగా చదివేవాడు నాకు బాగా వచ్చిందిరా నువ్వే రాలేదు అనే ఫీలింగ్ ఉండొచ్చు. కానీ అటువంటి ఏమి మీరు పట్టించుకోవద్దు, మీరు ఎలా చదివారో మీకు తెలుసు, మార్కులు వచ్చాయి అవే, అయితే ఏముంది, మళ్ళీ చదువుతాం, మళ్ళీ ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, అలాగ మీరు చదువుకోండి, మంచి పునాది వేసుకోండి. అలా ఇంకొక సూచన, మీరు మీ తల్లిదండ్రులు లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి వారికి అనుగుణంగా మీరు ఆయా కోర్సుల్లో చేరండి. ఇంటర్ తర్వాత రకరకాల కోర్సులు ఉంటాయి, మా 10th తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇలా ప్రైవేట్గా చదువుకోవచ్చు, ఎన్నో ఉంటాయి, ఓపెన్ స్కూల్ కావచ్చు అని ఇంటికాడ ఇబ్బంది పెట్టి, మీరు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి నేను ఫలానా కాలేజీలోనే జాయిన్ అవుతాను అలాంటివి కాకుండా మీరు చదువు ఎక్కడున్నా చదువుతారు, కష్టపడండి, మంచి పేరు తెచ్చుకోండి. కాబట్టి
ఈ ఫలితాలన్నీ కూడా మీకు సానుకూలంగా పాజిటివ్గా వస్తాయని ఆశిస్తున్నారు ఖచ్చితంగా. అలాగే చెప్పాను మిత్రులారా, మీ యొక్క రిజల్ట్ రాగానే మీ యొక్క అభిప్రాయాల్ని, మీ పాస్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చాలా సంతోషపడతాను. అలాగే మీ యొక్క మిత్రులకు ఎవరైతే ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్లోకి వస్తున్నారో, ఇంకొక రిక్వెస్ట్ నాది, ఖచ్చితంగా అందరూ చెప్పాలి, 9th నుంచి 10th వచ్చారు వారికి కూడా మీకు గైడెన్స్ ఇవ్వండి. ఎందుకంటే రేపు వాళ్ళు మంచి మార్కులు సంపాదించాలి అంటే మీరు ఇలా చదవండి ఇలా చదవండి అని చెప్పండి తప్ప అలా అలా అయిపోయినా పాస్ అయిపోయాను అనే మాటలు కాదు. భవిష్యత్తు వాళ్ళ బంగారు భవిష్యత్తుకు మీరు కూడా మంచి గైడెన్స్ ఇవ్వండి. ఎలా చదివితే బాగుంటుంది, ఎలా ఎలా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎలా ప్రవర్తించాలి, ఎలాగైతే మనకు మార్కులు వస్తాయి అనేది కూడా ఆ పిల్లలకు చెప్పండి. అలాగే మన పాఠశాలలో ఖచ్చితంగా ఆ పాఠశాల అంతా కూడా చాలా చక్కగా ఉండేటట్లు, పాఠశాల వాతావరణం ప్రశాంతంగా ఉండేటట్లు, ఒక క్రమశిక్షణతో మెలిగేటట్టు మీ మిత్రులకు హితబోధ చేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ వీడియో ద్వారా మీ యొక్క నా యొక్క అభిప్రాయాలు పంచుకున్నాను, మీరు కూడా చక్కగా రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మీ అందరికీ కూడా మళ్ళీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.